నమస్తే బాబాయ్. నమస్తే. మీ పేరు? శేఖర్. ఏం చేస్తారు బాబాయ్? గేదె అమ్ముకుంటాం. ఎట్లుంది బాబాయ్ ప్రస్తుతానికి వ్యాపారం? ఎట్లుంది వ్యాపారం? రేట్లు ఎక్కువ అయినాయి, కొంటోళ్ళు గిరాకి లేదు. మన కాల్ పరిస్థితి బాగాలేక ఇది పెట్టుకొని నడుపుకుంటున్నాం. గిరాకీ ఏమో తక్కువ అడుగుతున్నారు, అక్కడ రేట్లు ఏమి ఎక్కువ అవుతున్నాయి, వెళ్తట్లేదు పరిస్థితి. ఎట్లుంది బాబాయ్ ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఎట్లుంది అక్కడ డెవలప్మెంట్? కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పరిస్థితులు అంటే మంచిగానే ఉన్నాయి, డెవలప్మెంట్ కానీ అందలే జర తక్కువ. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా బాబాయ్ చాలా పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? మాకు ఆ రైతు బంధు వస్తుంది. ఎంత వచ్చింది బాబాయ్? ఎకరానికి ఇస్తుందిగా 10,000. ఓకే. ఏమైనా వచ్చినాయి పథకాలు? 3 ఎకరాలు మన 100,000 రూపాయలు మా పైన లోన్, కాపు లోన్. ఓకే. పెళ్లి చేస్తే అది వచ్చింది. వస్తున్నాయి పథకాలు, వస్తున్నాయి. పర్లేదు, అందుబాటులో ఉన్నాయి. అందుబాటులో ఉన్నాయి. ఓకే ఓకే. ఎట్లా ఉంది బాబు ఇప్పుడు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో చూసుకుంటే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యేగా, ఎట్లా ఉంది ఆయన పని? నాకు ఇక్కడ తెలియదు సార్, మేము వచ్చి 3-4 నెలలు ఇక్కడ ఊళ్ళో. ఊళ్ళో వస్తారా ఇప్పుడు మీ గల్లీలో అయినా స్థానికంగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అంతా బాగానే ఉందా? మంచిగానే ఉంది. నీరు వస్తుందా తాగడానికి అందుబాటులో? వస్తుంది. ఎట్లా ఉన్నాయి బాబాయ్ నిత్యావసర సరుకుల ధరలు? ఎట్లా ఉన్నాయి? తక్కువనే ఉన్నాయి. కూరగాయలు కానీ గ్యాస్ రేట్లు మంచిగానే ఉన్నాయి. అందుబాటులో ఉందా? మంచిగానే. మీకు వచ్చిన రాబడికి సరిపోతుందా? సరిపోతుంది. మరి కరెంట్ వస్తుందా బాబా? 24 గంటలు కూడా కరెంట్ వస్తుంది. వస్తుంది, ఇస్తారు కరెంట్. మరి నెలలో ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎలా ఉండబోతుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏది వచ్చినా కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తాడు. మళ్ళీ 3 సార్లు సీఎం అవుతారు అంటారు? అవుతాడు. మీరు ఎవరికి ఓటు వేస్తారు? నేనైతే కేసీఆర్ కేస్తాను. ఓకే సహకరించిండు కేసీఆర్ కేస్తాను నేను. ఓకే బాబు. టీఆర్ఎస్ పార్టీ అది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మ? ఈ పండ్ల వ్యాపారం చేస్తా సార్. ఎట్లుందమ్మ ప్రస్తుతానికి వ్యాపారం? ఎట్లా ఉంది వ్యాపారం? ఏమి సార్, అప్పుడు మార్కెట్ ఉన్నప్పుడు తక్కువ రేటు ఉండే, అక్కడ బాటసింగారం వెళ్ళిపోయింది, మస్తు ఛార్జీలు అయిపోయినాయి, రేట్లు పెరిగినాయి. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉండే హాస్పిటల్ కట్టిస్తామంటే హాస్పిటల్, హాస్పిటల్ ఏమున్న హాస్పిటల్ సరిపోవా, మస్తు ఇబ్బంది అవుతుంది గరీబ్ వాళ్ళకు. కేసీఆర్ గారు సీఎం అయితే ఎట్లా ఉంది డెవలప్మెంట్? ఎట్లా ఉంది పనితీరు? ఎట్లా ఉంది పనితీరు? మంచిగానే ఉంది. మంచి మంచి చేస్తుండు, మా ఇక్కడ కొడుతుండు అక్కడ చేస్తుండు. గరీబ్ వాళ్ళకు ఆరానికి 200 రూపాయలు, నెలకు 200 రూపాయలు పోలీసు వాళ్ళు ఏం సార్, గరీబ్ వాళ్ళు అంటే కేసీఆర్ కోటేస్తారు కదా, అందుకని ఇట్లా చేస్తుంటారు. మాకు కేసీఆర్ రావాలని మాకుంది, కానీ ఇట్లా చేస్తుండు గరీబ్ వాళ్ళకు. మరి పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, మీకేమైనా పథకాలు వచ్చాయి? మాకేం పథకాలు రాలి సార్. పెన్షన్ కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఏమైనా వచ్చింది? 3 ఎకరాలు ఉంది, రైతు బంధు వస్తుంది. వస్తుంది కానీ మేము లోన్ తీసుకున్నాం, 100,000 రూపాయలు లోన్ తీసుకున్నాం బ్యాంకులో, ఇదురు బ్యాంకులో లోన్ తీసుకుంటే కొంతమంది మాపోయినా కొంతమంది మాపగలేదు. మాకు కూడా మాపైతే బాగుండు అనిపిస్తుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఎన్నికల ముందోళ్ళకి అందరు మాపు చేసిండు, మరి నా వెనక తీసుకున్నాడు మాపు చేస్తుండు, శాస్త్రాడు ముందు తీసుకున్నాడు మాపు చేస్తుండు, మరి అదే న్యాయం? మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఎట్లా ఉంది ఇక్కడ? ఆయనే వస్తాడు ఇక్కడ, సుజిల్ రెడ్డి వస్తాడు, కేసీఆరే వస్తాడు, కానీ ఇట్లా ఉంది పరిస్థితి. వస్తారా ఎమ్మెల్యే గారు స్థానికంగా వచ్చి సమస్యలు తెలుసుకోవడం కానీ ఏమైనా చేస్తారా? ఏం లేదు, ఇక మా బాధ మాకు, ఇక అమ్ముకోవాలి, పొద్దుకల పోవాలి రావాలి, ఇక మా బాధ మాకే ఉంది. రేట్లు ఎట్లా ఉన్నాయి అమ్మా కూరగాయలు కానీ గ్యాస్ రేట్లు కానీ? ఎట్లా ఉంది? గ్యాస్ రేట్ తగ్గిందిగా. కూరగాయల రేటు పర్లేదు, బాగానే ఉంది. కూరగాయల రేటు కూడా మంచిగా ఉంది, అప్పుడు టమాటా రేటు పెరిగింది కానీ ఇప్పుడు తగ్గిపోయింది. మీ గల్లీలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ? మా గల్లీలో రోడ్డు భరత్నా రోడ్ నెంబర్ 1 మొత్తం ఆన వస్తే మొత్తం డ్రైనేజ్లు అన్నీ పొంగుతాయి. సుతిల్ రెడ్డి చేపిస్తా అన్నాడు, చేపించలేదు, మరి ఇప్పుడు ఎలక్షన్ చేపట్టి ఆగిపోయినా అంటుండు. వాటర్ వస్తుందా తాగడానికి మీకు? తాగడానికి వాటర్ వస్తుంది, కానీ రోడే మొత్తం డ్రైనేజ్ మొత్తం పొంగుద్ది. చెప్పినారు కదా ఎమ్మెల్యే, చెప్పినాం ఎమ్మెల్యే గారు చెప్తే చేపిస్తామమ్మా అన్నారు, ఏం చేపిస్తాడు ఏం, మొత్తం గలీజు ఆనకాలం, మొత్తం వర్షాకాలం. మరి నెల ఎలక్షన్ కూడా ఉంది, మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటున్నారు? ఓవర్ అయితే మంచి, మాకు కేసీఆర్ రావాలనిపించింది, కానీ ఇప్పుడు అందరు మాపు చేయలే కదా, 100,000 రూపాయలు తెచ్చుకున్నాం మేము, ఇంతవరకు తెచ్చుకోలే గవర్నమెంట్ సో మాకు ఇంతకు రూడని లేదు, 100,000 రూపాయలు మాపు అయితే ఏమైతే మాకు బాధ అనిపిస్తుంది అంతే. ఇక మళ్ళీ సుధీర్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు అయితే? ఇక్కడ గెలిపిస్తాం, సుధీర్ రెడ్డి వస్తాడు. మళ్ళీ కేసీఆర్ 3 సార్లు సీఎం అవుతారా? 3 సార్లు మళ్ళీ సీఎం అవుతారా? అయితే ఖచ్చితంగా అయితే. ఓకే సరే, థ్యాంక్ యూ. ఖచ్చితంగా.